పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో చక్కగా శ్రావణ మాసానికి మళ్ళీ కొత్త కలెక్షన్ ఎవ్రీ టైం యాడ్ అవుతూ ఉంటుంది కదా అలాగే ఈసారి కూడా విగ్రహాలు వచ్చినాయి కొత్తగా కొత్తగా అంటే అవే విగ్రహాలు ఉంటాయి అనుకోండి అదే లక్ష్మీదేవి ఉంటుంది అదే వినాయకుడు ఉంటారు కాకపోతే సైజులు డిజైన్లు మారుతూ ఉంటాయి అన్నమాట ఈసారి మళ్ళీ కొత్తగా వచ్చినాయి అన్నమాట ఇంకా శ్రావణ మాసం కలెక్షనే అనుకోవచ్చు ఇక రాబోయే వీడియోస్ కూడా ఈసారి ప్రీవియస్లో డిఫరెంట్గా చూసారు కదా ఈసారి కూడా మళ్ళీ కొత్తగా వచ్చినాయి అన్నమాట అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూసి డైరెక్ట్గా ఎవరైనా షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ ఉంటుంది ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ ఉంటుంది ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు సునీత హోమ్ డెకార్ అని చెప్పి లొకేషన్ పెట్టుకుంటే షాప్కి హ్యాపీగా రీచ్ అవ్వచ్చు రాలేని వాళ్ళు మన దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన లేదు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు ఏ ఐటమ్ అయినా కానీ మీ ఇంటికి చేర్చే బాధ్యత సునీత హోమ్ డెకార్ వాళ్ళది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం సునీత హోమ్ డెకార్ అంటే ఎవరిదో అనుకున్నారు షాప్ మాదేనండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను చీరలు అవన్నీ కూడా చూపిస్తాను కదా అలాగే ఇప్పుడు ఈ షాప్ కూడా ఎవరిదో నేను చూపిస్తున్నానని చెప్పి చాలామంది అనుకుంటున్నారంట షాప్కి అంటే కొత్తగా చూసేవాళ్ళు మన ముందు నుంచి ఫాలో అయ్యేవాళ్ళు అంటే తెలుసు అనుకోండి షాప్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అలా అంటున్నారనమాట అందుకని క్లియర్గా చెప్తున్నాను ఇంకొక చిన్న విషయం అండి నేను ఎవ్రీ టైం మీకు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటున్నాను కాకపోతే ఏంటంటే అంటే ఆతృత అన్నమాట మనకి ఐటమ్ గురించి తెలుసుకోవాలి కొనేసుకోవాలి అని ఆతృత దయచేసి కాల్స్ చేయడం తగ్గించండి ప్లీజ్ అది వాట్సాప్లో చాట్ చేయడం రాని వాళ్ళు మాత్రం కాల్ చేయండి దానికి అభ్యంతరం లేదు కానీ చాట్ చేయడం వచ్చిన వాళ్ళు చాట్ చేస్తే ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీగా ఉంటుంది ఇది ఈ ఐటము పిక్కు అనేది ఒక అక్కడ అంతా కనపడుతూ ఉంటుంది మీరు ఫోన్లో ఏదో వీళ్ళు స్టాఫ్తో మాట్లాడినా కూడా అది మళ్ళీ ఇంతమంది ఉంటారు కదండి ఎవరు ఏదో మాట్లాడారు అనేది కన్వే అవ్వదు ప్రాపర్గా చిన్న విషయం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి దయచేసి వాట్సాప్లో చాట్ చేయండి కాల్ చేయడం తగ్గించండి అవసరమైతే తప్పదనుకోండి కాల్ చేయడం తగ్గించండి ఇదిగోండి ప్రతిసారి మనము ఎప్పుడు వినాయకుడిని ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా అలాగే ఈసారి కూడా సెట్ అన్నమాట ఇది లోటస్ బేస్ తోటి వచ్చినాయి లక్ష్మీ గణపతి రెండు సెట్ ఇంకా చూస్తే కనుక అదిగోండి డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా అదిగోండి మీరు చూస్తే కనుక చాలామంది నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇది చూసి హ్యాలో అనుకుంటున్నారండి కింద హోల్ ఉంది అనుకుంటున్నారు ఇది ఓన్లీ ఫ్లవర్కి వినాయకుడు వచ్చి ఇక్కడ ఉంది ఇక్కడ వరకునే ఉంటుంది అది ఆయన మొత్తం క్లోజే ఉంటుంది దానికి ఈ బేస్ అటాచ్ చేశారనమాట ఫ్లవర్ కనుక అది మనం పట్టించుకోవాల్సింది ఏం లేదండి ఇది అసలు పట్టించుకోవాల్సింది ఏం లేదు ఓకేనా అంటే చాలామంది ఏంటంటే మనకి షాప్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి అడుగుతున్నారు కనుక క్లారిటీగా చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇది ఇండివిజువల్గా తీసుకోవచ్చు ఇది వినాయకుడు వచ్చి 900 లక్ష్మీదేవి ఏమో 850 అండి కింద పీఠం ఉంది కదా ఇది 1000 రూపాయలు సేమ్ ఇందాక చూసిన లక్ష్మీదేవి కొంచెం కొంతమంది ఏంటంటే పెద్దవి కూడా పెట్టుకుంటున్నారు విగ్రహాలు అంటే అమ్మవారిని అలంకరించుకోవడం అదంతా చీరలు కట్టడం ఇట్లా అసలు ఫొటోస్ షేర్ చేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి చేతిలో కుండతోటి అమ్మవారు ధాన్యం కుండతోటి అన్నమాట అమ్మవారు ఉన్నారు ఇంకా ఇది ప్రైస్ వచ్చి 1200 అండి ఇప్పుడు ఇది అంతకు ముందుదే కానండి ఈ వెంకన్న స్వామిని చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామంది మీరు అభిషేకం చేస్తున్నారు కదా 7 శనివారాల వ్రతంలో ఆ వెంకన్న స్వామి కావాలి అని చెప్పి ఫొటోస్ షేర్ చేస్తారు ఇదిగోండి ఇదే నేను చేసేది దీనికే అభిషేకం చేసేది ఇంకా ఇది 300 రూపీస్ అండి ఈ వెంకన్న స్వామి కొత్తగా వచ్చారనమాట ఇదిగోండి చూసారా ఇట్లా మొత్తం అంత మాలలు అంత సేమ్ పెద్ద విగ్రహం ఎట్లా ఉంటుందో అలా చిన్నది అభిషేకం అయి చేసుకోవడానికి లేదు పెద్ద విగ్రహాలు పెట్టడానికి భయపడే వాళ్ళు కూడా ఇట్లా చిన్నది పెట్టుకోవచ్చు అన్నమాట ఇది ప్రైస్ 250 రూపీస్ అండి ఇంకా ఇక్కడ చూస్తే చిన్నవి అభిషేకానికి కొంతమంది ఏంటంటే పెద్ద అస్సలు వద్దు చిన్నవే కావాలి 2 ఇంచెస్ 1.5 ఇంచ్లోనే కావాలని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇవి చిన్నవి బుజ్జి విగ్రహాలు ప్రైస్ వచ్చి ఇది 400 రూపీస్ పేర్ అండి ఇంకా ఇది విష్ణుమూర్తి లక్ష్మీదేవితోటి చక్కగా 7 పడగల శేషుడితోటి ఉందన్నమాట ఇంకా చిన్న విగ్రహం అండి చూసారు కదా చిన్న విగ్రహంలో
అంటే పెద్దదానికి వచ్చినంత డీటెయిలింగ్ ఉండకపోయినా కూడా బాగుంది, నీట్గానే ఉంది. ఇంకా కింద బుజ్జి పీఠం ఉంది కదండి, ఈ పీఠం ఏమో 275 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదిగోండి లక్ష్మీనారాయణలు, నిలబడి ఉన్న లక్ష్మీనారాయణలు అన్నమాట. నారాయణమూర్తి ఇక్కడ చక్కగా మంచిగా ఆయుధంతో ఇలా నిలబడి ఉన్నారన్నమాట. అమ్మవారు కూడా చూసారండి ఎంత క్లియర్గా ఉందో ఫేస్. ఇది మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా అంత నీట్గా ఉంటుంది ఐడల్, చాలా బాగుందండి. ఈ టైప్ అయితే మన దగ్గరికి ఫస్ట్ టైమే వచ్చింది. ఇంకా ప్రైస్ వచ్చి 1600 అండి. ఇదిగోండి రామ పరివారం చూస్తున్నారా, మకర తోరణంతో నా చేతిలోకి ఇట్లా ఆ సైజే ఉంది. తెలుస్తుందా నేను చెయ్యి ఎందుకు పెడతానంటే మీకు అది తెలుస్తుంది సైజ్ అనే దానికి. చిన్న విగ్రహాలు అండి, 2 ఇంచెస్ ఉన్నాయి అంతే. మకర తోరణం అది పెద్దగా ఉంది కానీ చిన్నవి 2 ఇంచెసే ఉన్నాయి. డీటెయిలింగ్ అంటే మరీ అంత క్లారిటీగా ఉన్నాయని చెప్పాను నేను, కాకపోతే ఆ సైజుకి అయితే మాత్రం బాగున్నాయండి. ఇంకా ప్రైస్ వచ్చేది 700 రూపీస్. నెక్స్ట్ ఇదిగోండి దత్తాత్రేయ, చూస్తే కనుక అసలు ఫినిషింగ్ అది చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఆయన వాహనము ఇదిగోండి, వాహనం తోటే ఉంటారు కదా, ఇట్లా వాహనం ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇంకా ప్రైస్ అయితే 650 రూపీస్ అండి. నెక్స్ట్ ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదే కుమారస్వామి, చక్కగా నెమలి వాహనం. అసలు నెమలి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా డీటెయిలింగ్గా ఉంది. ఐడల్ అయితే చాలా బాగుందండి. ఇంకా ప్రైస్ 1200. ఇంగ్లీష్లో చెప్తే ఒక బాధ, తెలుగులో చెప్తే ఒక బాధ, మీరు తెలుగు మాట్లాడండి అని కామెంట్స్లో పెడుతున్నారు. ఇంకా ప్రైస్ 1200 అండి. తెలుగు పద అంటే మా సంజు లాంటి వాళ్ళకి తెలుగులో చెబితే ఎంతో కూడా అర్థం కాదు అది, అందుకని రెండు చెప్పాలేమో. ఇదిగోండి నెక్స్ట్ వెంకన్న స్వామి, ఈ మోడల్లో ఇంత చిన్నది మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చిందండి. అది కూడా చూసారా మీరు ఎంత డీటెయిలింగ్, అది ఎంత బాగుందో నీట్గా. ఈవెన్ ఈ మాల ఏదైతే ఉంటుందో అది కూడా చక్కగా తెలుస్తుంది, చాలా బాగుందన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామిది 750 రూపాయలు అండి, 750. ఇంకా ఇది లక్ష్మీదేవి పక్కన అంటే సెట్ లాగా ఊరికి అలా పెట్టి చూపించండి మాకు ఐడియా వస్తుంది అని అంటున్నారని నేను ఇలా పెట్టాను. ఇంకా లక్ష్మీదేవి ఐడియాలు అయితే 550 రూపీస్. ఇదిగోండి నారాయణమూర్తి లక్ష్మీ అమ్మవారు, అసలు నిజంగా అండి ఒక్కోసారి ఇలా వీడియోలు తీస్తూ ఉంటే అనిపిస్తుంది అన్నమాట. నిజంగా సునీత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఇవన్నీ మీకు చూపించడమే కానీ మేమందరం చూసి అసలు ఎంత సంతోషపడతామో, అబ్బా ఎంత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సేలు ఇవన్నీ బిజినెస్ పరంగా పక్కన పెడితే అండి, తెల్లారు లెగిస్తే వీటి మధ్యలో ఉంటాం కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇక్కడ చూస్తే కనుక మీరు నారాయణమూర్తి శంకు చక్రాలతోటి చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉందండి. అమ్మవారి ఫేస్ కూడా ఈ కలువలు కానివ్వండి, అసలు ఆ కలువలు డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇవి లిమిటెడ్ స్టాకే ఉందండి ఇవైతే మాత్రం. ఇంకా ప్రైస్ వచ్చి 5800 పేరు. ఇది లక్ష్మీ నరసింహస్వామి అండి. చాలామందికి ఇప్పుడు వెంకన్న స్వామి ఎలా ఇలవేల్పుంటారో లక్ష్మీ నరసింహస్వామి కూడా అలా ఇలవేల్పుంటారు. అలాంటి వాళ్ళు చక్కగా సైజు కూడా చిన్నదేనండి. లక్ష్మీదేవి అలాగే ఆయన తొడ మీద కూర్చున్న లక్ష్మీదేవి నరసింహస్వామి. ఇంకా ఇది ప్రైస్ వచ్చి 1050 అండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి ఇంకొంచెం పెద్దదండి, చూస్తున్నారా ఇది సైజు ఇట్లా ఉందన్నమాట. ఇంకా చాలా సాలిడ్గా చాలా నీట్గా ఉందన్నమాట. ప్రైస్ అయితే మాత్రం 2500 అండి. ఇంకా నెక్స్ట్ రాజశ్యామల అమ్మవారు అండి. ఇది ఆల్రెడీ నేను చూపించాను, కాకపోతే మళ్ళీ ఎంత చూపిస్తున్నానంటే రెండు సైజులు ఒకటేసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తున్నానండి. బ్యాక్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. ఇది పాత సైజ్ అన్నమాట, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిందండి. ఇది మనం చేపించాము ఇక్కడ పీఠము, ఇట్లా లోటస్ ఇది వచ్చింది అమ్మవారు చక్కగా. ఇంకా సైజ్ వేరియేషన్ మీకు తెలుస్తుందండి రెండింటికి. ఇంకా ఇదైతే ప్రైస్ 1600 అండి. ఫినిషింగ్ కూడా మీకు అది గోల్డ్ యాంటిక్ లాగా వచ్చింది, ఇదేమో ఓన్లీ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందనమాట, బటర్ ఫినిషింగ్లో. ఈ స్టెప్స్ అయితే ఈ స్టెప్స్ అదే చిన్న తిప్పలు అంతా ఇంత కాదనమాట. నేనేదో పూజ గది రూమ్ క్లీన్ చేసుకున్నాను కదా అని చూపించాను, నాకు అసలు స్టెప్స్ అన్న మాటే మైండ్లో లేదు. మొత్తానికైతే అందరూ మీ స్టెప్స్ కావాలి మీ స్టెప్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. మధ్యలో అసలు స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి చాలా రోజులు అయింది, స్టాక్లోకి వచ్చినాయండి, మధ్యలో కూడా వచ్చినాయి అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కొంత ఫుల్ ఫ్లెడ్జ్లో నేను ధైర్యంగా వీడియోలో చెప్పగలిగినన్ను వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఇది దీనిపైన విగ్రహాలు పెడితే ఎలా ఉంటాయి అనేది నేను జస్ట్ చూపిస్తున్నానండి. మనకి ఇదిగోండి లోత్ అయితే ఇంతే 2.5 ఇంచెస్ అలా ఉంటుంది.
ఇదేమో 8 inches ఏమో ఉందండి ఇట్లా లెంత్. ఇంక ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే కనుక వీడియోలో కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేశారంటే మీకు అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారు, సో దట్ మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా మొత్తం అన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే నేను ఇలాంటివి రెండు పెట్టానన్నమాట పక్క పక్కన. చాలామంది ఒకటే లెంత్ అడుగుతున్నారు, అంటే మన షాప్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అట్లా ఒకటే లెంత్ అయితే ప్రాబ్లం ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలన్నా దేనికైనా చెయ్యి ఇట్లా అంత పొడవు లోపలికి వెళ్ళదు కదండి, సో అది ప్రాబ్లము. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి చక్కగా. ఇప్పుడు నేను ఏంటంటే ఊరికే అలా పెట్టి చూపిస్తున్నాను, ఇవే పెట్టుకోవాలని కాదు, ఇన్ని విగ్రహాలు మనం పెట్టుకోవచ్చు అనేది చెప్పడానికని ఇలా పెట్టి చూపిస్తున్నాను. నాకంటే అష్టలక్ష్మీలు ఉన్నాయి కదండి, అందుకని నాకు సరిపోలేదన్నమాట, రెండు పెట్టుకోవాల్సి వచ్చింది. లేదు అంటే ఒక స్టెప్ అయినా చక్కగా హ్యాపీగా సరిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారా, ఇట్లా మనం సైడ్న ఇలా స్టెప్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, అటోటి ఇటొకటి. ఇది 5 స్టెప్స్ అండి. దీపాలు డిటాచబుల్ అనమాట, మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా క్లీన్ చేసుకోవచ్చు. అసలు ఏమి అంటే మన రోజు దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా కానీ ఊరికే అట్లా డెకరేషన్ పర్పస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. నీట్గా అలా ఉంది, ఊరికే మీకు పెట్టి చూపిస్తే ఐడియా ఉంటుందని పెట్టాను. ఇంకా చిన్నది కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇందాక 5 స్టెప్స్ చూపించాను కదండి, ఇది 4 స్టెప్ అంటే 4 స్టెప్స్ 4 దీపాలు అనమాట. ఇట్లా పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుందని. చిన్న మందిరమే అనుకోండి, చక్కగా అది పెట్టేసుకుంటే కొంచెం ముందుకి ఇంత ప్లేస్ ఉందంటే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అకేషనల్గా పెట్టినప్పుడు ఎలాగో మనము సపరేట్గా పెట్టుకుంటాం కనుక అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదండి ఈరోజుకైతే ఈ స్టెప్స్ కాస్ట్ 2300. అదండి మరి ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ కూడా ఎవ్రీ టైం ఏదో ఒకటి కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి. మరి ఈరోజు చూసిన వీడియోలో ఐటమ్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయని అనుకుంటున్నాను, అంటే పర్చేస్ చేసుకోవడానికి హెల్ప్ అయినాయని అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా అనిపించింది, ఐటమ్స్ ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.